హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైతు సేవ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరికి నమస్కారం. రైతు బంధు అమౌంట్కు సంబంధించి లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆ వివరాలు పూర్తిగా తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోను లైక్ చేయనట్లయితే వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. రైతు బంధు సాయం ప్రతి ఒక్క రైతుకు అందాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు రైతు బంధు 2వ విడత ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అదేవిధంగా ఈ రైతు బంధు అమౌంట్ 7,300 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు అని చాలామంది వీడియోస్ యూట్యూబ్లో వేస్తున్నారు. ఇవన్నీ ఓల్డ్ న్యూసెస్. ఇది 2020 డిసెంబర్ 22 నాటి న్యూస్లు. అప్పటి న్యూస్లను ఇప్పుడు ఈ నెల 27న రైతు బంధు అమౌంట్ పడే అవకాశం ఉందని చాలామంది అయితే చెప్పడం జరుగుతుంది. రైతు బంధు పథకానికి సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి అప్డేట్ రాలేదు. మరి రైతు బంధు అమౌంట్కు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి రైతన్నలకు ఉపయోగపడే ఖచ్చితమైన అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ను తప్పకుండా యాక్టివ్ చేయండి. థ్యాంక్ యూ.